తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో పెరటాసి మాసం పూజలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా తిరువల్ల నెల మొదటి శనివారం పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి మహిళా సమాజం అధ్యక్షురాలు కాకుమాని సావిత్రి ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో లలితాంబ క్రియేటివ్ క్రాఫ్ట్స్ కు చెందిన అలవల జ్యోతిలక్ష్మి సారథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి శనివారం సందర్భంగా సామూహికంగా వ్రత పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళలు దంపతులు పాల్గొని పండితుల ఆధ్వర్యంలో 7 వారాల వ్రతం పూజలు చేశారు. మహిళల కోలాటం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం మహిళా సమాజం వారి చేతుల మీదుగా జ్యోతిలక్ష్మిని సన్మానించి వెంకటేశ్వర స్వామి గోపురం ప్రతిమను అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాజం ఉపాధ్యక్షురాలు ఐత విజయలక్ష్మి, ఐత పద్మావతి, జాయింట్ సెక్రటరీ ఆలపాటి సులోచన, ట్రెజరర్ కాకుమాని మహానందిని, శాశ్వత సలహా మహిళా మండలి అలవల సాధ్వీమణి, సంఘ సభ్యులు, కన్నికా పరమేశ్వరి వాలంటీర్ సంఘం అధ్యక్షులు కాకి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. తమిళ సాంప్రదాయం ప్రకారం ఈ పొరటాస్ నెలలో వచ్చే ఈ శనివారాలని తిరువళ్ళి శనివారం అంటారు. ఈ సంవత్సరం మేము ఈ తిరువళ్ళి శనివారంలో చక్కగా వెంకటేశ్వర స్వామి పూజ అంటే 7 శనివారాలు వ్రతం చేయాలని సంకల్పించారు మా ప్రెసిడెంట్ గారు. సో ఆ విధంగా మేమందరం సేవా కమిటీ వాళ్ళందరం కలిసి చక్కగా అలంకారాలు చేసి చక్కగా ఈరోజు పూజ చేసుకున్నాము. ఒక్కొక్క శనివారం చేసే ఆ వ్రతాన్ని మేము 7 శనివారాలు కలిపి ఒకే రోజు కూర్చొని సామూహికంగా మా కన్నికా పరమేశ్వరి గుడిలో చక్కగా 3 అవర్స్ మేమందరం ప్రయత్నించి చక్కగా చేశాము. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు లభించాలని మనసారా కోరుకుంటున్నాము. నిదర్శనం ఏంటంటే మాకు పూజ జరిగిన వెంటనే వర్షం పడింది. ఆ స్వామి యొక్క ఆశీస్సులుగా మేము భావిస్తున్నాము. మా ప్రెసిడెంట్ గారికి, మళ్ళా ఈ వాసవి కన్నికా పరమేశ్వరి వాలంటీర్ అసోసియేషన్ వాళ్ళందరికీ, మరియు మాకు సహకరించిన ప్రతి ఒక్క మహిళలకి మా యొక్క కృతజ్ఞతలు మనసారా తెలియజేసుకుంటున్నాము. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారము. ఓం నమో వెంకటేశాయ. నేను వాసవి మహిళా సమాజానికి ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఈ పూజ 7 వారాల వ్రతము అందరి చేత చేయించాలని సంకల్పం చేయించాను. నాకు సపోర్ట్గా నిలబడి అలవల జ్యోతిలక్ష్మి గారు ఎంతో ఘనంగా జరిపించింది. నేను జ్యోతిలక్ష్మి గారు ఎంతో ఘనంగా దీనికి సపోర్ట్గా అందరూ నాకు సహకరించి కన్నుల పండగగా వైభవంగా జరిగింది. వాళ్ళందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ 7 శనివారాల వ్రతము ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణము మా జ్యోతి వదినమ్మ, మరియు మా కాకుమాని సావిత్రమ్మ అసలు ఇంత గ్రేట్ విజయాన్ని సాధించేదానికి కారణభూతురాలైంది. అసలు ఇంత విధంగా జరుగుతుందంటే మేము ఎవరూ నమ్మలేకపోతున్నాము. ఆమె టీం వర్క్ లాగా మా అందరి దగ్గర మాకు తెలియని విషయాలు కూడా చెప్పి మా అందరితో సహనంతో ఓర్పుతో ప్రవర్తించి మేము ఎలా చేసినా ఇలా అమ్మ ఇలా అని చెప్పింది. నిజంగా నేను అసలు ఈరోజు ఆఫీస్ వర్క్ ఉంటే కూడా ఎలాగైనా క్యాన్సిల్ అవ్వాలనుకున్నాను. నిజంగా ఆ 7 గంటల వాడి దయ వల్ల క్యాన్సిల్ అయ్యి నేను కూడా వచ్చిన దానికి ఆమెకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నమస్కారం. నేను ఈ యొక్క శ్రీ వాసవి మహిళా సమాజానికి ఫౌండర్ ప్రెసిడెంట్ ని. ఈ యొక్క సమాజాన్ని స్థాపించి 26 ఏళ్ళు పూర్తయి, 27వ సంవత్సరం జరుగుతా ఉందండి. ఈ 27 ఏళ్ల నుంచి కూడా ఎంతో చక్కగా మా అందరికి స్ఫూర్తిదాయకంగా ఉన్న మా జ్యోతికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. చాలా బాగా డెకరేషన్ చేస్తుంది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.